చంద్రబాబు కూటమిల అబద్ధాలతో పోటీ పడలేను అన్నారు సీఎం జగన్. ఏదైనా మాటిస్తే చేసి చూపిస్తానన్నారు. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా, ఆయన కూటమి మాదిరిగా, మీ బిడ్డ ఆయన వాళ్ళ మాదిరిగా అబద్ధాలతో పోటీ పడలేడు, మోసాలతో పోటీ పడలేదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగూ చేసేదే లేదు కాబట్టి, ఎలాగూ చెప్పడానికి ఏముంది, నోటు కడ్డేముంది, అబద్ధాలకు రెక్కలు పెట్టేస్తే, రెక్కలు కట్టేస్తే సరిపోతుంది, ఎలాగూ చేసేది లేదు కదా అనే మనస్తత్వం వాళ్ళది. కానీ మీ బిడ్డది అలా కాదు. మీ బిడ్డ ఏదైనా చెప్పాడు అని అంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తాడు మీ బిడ్డ. ప్రజలను మోసం చేసేందుకు 4,000, 5,000 రూపాయలే కాదు 8,000 కూడా ఇస్తామని చెప్తారని ఎద్దేవా చేశారు సీఎం జగన్. చేసేది లేదు కాబట్టి ఏమైనా చెప్తారన్నారు. రేపు పొద్దున మోసం చేసేందుకు 4,000 అంటారు, 5,000 అంటారు, 6,000 అంటారు, ఇంకా అవసరమైతే మోసం చేయడానికి ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరికి 8,000 కూడా అంటారు. కానీ వాస్తవం ఏమిటి అని అంటే, ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఎక్కడైనా ఎవరైనా కూడా పేదలకు కానీ, అవ్వాతాతలకు కానీ, పిల్లలకు కానీ, ఇటువంటి ఏ సెక్షన్స్కైనా కూడా మంచి చేసే విషయంలో జగన్తో పోటీ పడే నాయకుడు ఈ దేశంలోనే ఎక్కడా ఉండడని మాత్రం చెప్తా ఉన్నా. జనాభా ప్రకారం అత్యధిక మందికి పింఛనిస్తున్న ఏకైక రాష్ట్రం మనదే అన్నారు సీఎం జగన్. 66,30,000 మంది పింఛన్ అందిస్తున్నామని చెప్పారు. అలాగే 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం కూడా మనదే అన్నారు జగన్. ఇలా 66,34,000 మందికి పెన్షన్ అందుకుంటా ఉన్న జనాభా ప్రకారం చూస్తే అత్యధికంగా ఇస్తా ఉన్న రాష్ట్రం జనాభా ప్రకారం మనదే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రెండోది ఏమిటి అంటే, 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం అసలు దేశంలోనే ఇంకొకటి లేదు. ఈ రాష్ట్రం రాష్ట్రంగా, ఆ రాష్ట్రంగా, దేశంలోనే ఎక్కడా లేదు.